ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శి వారికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి ఏకాదశంలో ఉన్న శని వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలు పొందగలుగుతారు మీ భవిష్యత్ కార్యక్రమం గడిచినటువంటి సంవత్సరం కంటే కూడాను మంచిగా ఉంటుంది గొప్ప ఫలితాలు మీరు సాధించగలుగుతారు పొదుపు పాటించడం చెప్పదగిన సూచన వాస్తవంలో పొదుపు పాటించడం కష్టమవుతుంది అందుకని సంపాదన మార్గాల్నే పెంచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా రాజకీయ సంబంధన విషయాలు అనుకూలంగా ఉన్నాయి విద్యా సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు మీ మీద ఉన్న వాయిదల్ని తీసుకోగలుగుతారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఏదో విధంగా విజయవంత ఫలితాలను సాధిస్తారు మంచి మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా రావటం వల్ల కొన్ని ప్రయోజనాలను కోల్పోతారు టైంకి సరి అయినటువంటి సమయానికి సరి అయినటువంటి ఆలోచన రావటం అనేది చెప్పదగిన సూచన మీ విషయంలో సమయం గడిచిన తర్వాత ఆలోచనలు వస్తాయి వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనాలు ఉండవు గేది ఇవ్వినప్పటికీ గడిచిన రోజులతోటి పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రోజులు అనుకూలంగా ఉన్నాయి మనం ఏ పని చేసినా కానీ ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది పావుల రావాల్సిన చోట రూపాయి ఇస్తుంది రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూపాయిన్నర ఖర్చు పెట్టాల్సి వస్తుంది గేది ఇవ్వినప్పటికీ స్థిరాస్తుల విషయంలో కొంత బెనిఫిట్ పొందగలుగుతారు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి సతారణ సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది ఈ రాశిలో జన్వేసిన స్త్రీలకి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి స్వయంకృతంగా మీరు ఆలోచన చేసి చేసిన కార్యక్రమాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి ప్రతి విషయంలోనూ మీ ఆధిక్యత ప్రదర్శిస్తారని చెప్పి భావిస్తారు అదేవిధంగా జరుగుతుంది ప్రతి విషయాన్ని మనసులో అనుకోవడమే కాకుండా దానికి తగినటువంటి సమని కూడా వీరు చేస్తారు మిగిలిన వాళ్ళు ఏదో మీకు ఊరికినే వచ్చిందని ఉదాసీనంగా వచ్చిందని అదృష్ట బాగుండి వచ్చిందని ఇలా సంబంధం లేని మాటలు మాట్తారు మీరు సాధించిన ఉద్యోగం వెనుక ఎంత కష్టం ఉందో మీకు తెలుసు వాళ్ళకి తెలియదు అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు విదేశాలకు సంబంధించిన విషయాలు గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు పిఆర్ స్టాంపింగు వీసా ఇలాంటివన్నీ కూడా ఫలిస్తాయి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఈ వారం తీరిపోతాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు మీరు సొంతం చేసుకోగలుగుతారు వ్యాపార విషయంలో కూడాను నూతన ప్రోడక్ట్లు బాగా ఆకర్షిస్తాయి ప్రజల్ని మీరు చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది మెల్లిగా శాపక నీరులాగా పాగుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు ప్ర ప్రజల నుంచి మీరు రాబట్టగలుగుతారు వివాహ శుభకార్యాలు గృహప్రయోజన సంబంధమైన విషయాలు ఇతర శుభకార్యాల విషయంలో మీ వంతు కృషి మీరు చేస్తారు గట్టిగా కార్యక్రమాలు నిలబడి అన్నింటి కూడా సమర్థవంతంగా చేయగలుగుతారు జీవిత భాగస్వామికి చెప్పుకోదగిన స్థాయిలో తోడు నీడగా ఉంటారు ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక చేసుకొని శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు మీ మీద ఉన్న బరువు బాధ్యతల్ని తీర్చుకోగలుగుతారు అయినప్పటికీ సంతాన సంబంధమైన విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు శిరాస్తు సంబంధించిన వ్యవహారాల్లోనూ గృహ సంబంధమైన విషయాల్లోనూ కన్స్ట్రక్షన్ బిజినెస్లోను వైద్య వ్యాపారంలోనూ విద్యా వ్యాపారంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు మీ ఇన్స్టిట్యూట్స్కి మీరు నిర్వహిస్తున్న సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభించే పరిస్థితి కూడా గోచరిస్తోంది అందులో ఎలాంటి సందేహం లేదు పిల్లల విషయంలో ఒక ఆలోచన ఒక దిగులు మనసులో ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు శనివల్ల మరిన్ని మంచి మొత్తాలు పొందడానికి గాను మహాశివరాత్రి రోజున అఘోర పాస్పదోమనం చేయటం చెప్పదగినటువంటి సూచన మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభతిథి పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశిపోతాలు తెలియజేశాను సర్వే జనా సుగనభవంతు ఓం శాంతి శాంతి శాంతి